దేశములో నుండి మోషే నాయకత్వంలో విడిపించబడిన నాటి నుండి కూడా ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చారే కానీ ఐగుప్తు యొక్క సాంప్రదాయాలు మాత్రం వారు విడిపించడలేదు. ఎందుకంటే జరిగిస్తున్నారు కానీ వాటిని విడిచిపెట్టలేదు. ఐగుప్తు దేశంలో అక్కడ దేవతలను పూజించిన వారు ఐగుప్తీయులు. వారి సాంప్రదాయ ప్రకారముగా వీళ్ళందరూ నడిచారు. ఐగుప్తును నాశనం చేసి వారు పెట్టిన శ్రమలు భరించలేక ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆకాశములో విని మోషేను పంపించి వారికి నాయకుడిగా చేసి ఐగుప్తు దేశాన్ని నాశనము చేసి ఐగుప్తు సాంప్రదాయాలన్నింటినీ విడిచిపెట్టి పరిశుద్ధులుగా ఉండటానికి మీరు ఇష్టపడమని వారికి సెలవిచ్చినప్పుడు ఆ మాట ప్రకారంగా వారు బయటికి వచ్చారు. దేవునికి స్తోత్రము. అలా ఐగుప్తులో నుంచి వారు వచ్చినప్పుడు దేవుని మాటను బట్టి నడుచుకుంటామని వచ్చారు. ఆ బాధలు తట్టుకోలేక, ఆ వ్యాధులు తట్టుకోలేక ఏమి చెబితే అది మేము చేస్తామని మాట ఇచ్చారు. మాట ఇచ్చి అక్కడ నుండి బయటికి వచ్చారే కానీ వారి హృదయాలలో ఐగుప్తు సాంప్రదాయాలు మాత్రము పోలేదు. వారి ఐగుప్తులో ఉన్న ఆ చేదైన అనుభవాలు పోలేదు. కొంతమంది దేవుని సన్నిధిలో రక్షణ పొందిన తర్వాత ఏం చేస్తున్నారు చెప్పండి? విగ్రహాలు పారేయమంటే పారేస్తున్నారు. అలాగే కొన్ని విషయాల్లో కొన్ని మాటలు వింటున్నారు కానీ ఆ సాంప్రదాయాలు, ఆ పద్ధతులు మాత్రం కొంతమందిలో నుంచి పోటల్లా. ఇదే ఐగుప్తు సాంప్రదాయం అంటున్నాడు. దేవుని పరిశుద్ధతను మనం అనుసరించినప్పుడు దేవుని మాటను బట్టి నడుచుకోవాలి. కనుక ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఐగుప్తు సాంప్రదాయాన్ని అనుసరించి వారు ఐగుప్తు దేవతలకు ఆనాడు ఏ రీతిగా అనుసరించి ఆ కట్టడలు అనుసరించారో ఆ పద్ధతులు వారు నడుచుకోవాలని చెప్పి నన్ను దేవునిగా వారు అంగీకరించకుండా వారి మధ్యలో ఒక రాజుగా కావాలని వారు కోరుకున్నారు. కనుక వారు అనుకున్నట్లుగా నీ వారికి వారు చెప్పిన మాట ప్రకారంగా నీవు ఒక రాజును వారికి జరిగించుము. దేవునికి స్తోత్రము. అలా కనుక వారిలో, ఎందుకంటే వారి జీవితంలో ఇంకా వారిలో ఏముంది చెప్పండి? లోక సాంప్రదాయాలే ఉన్నాయి. రక్షణ పొందారు, సాక్ష్యం చెబుతారు, కానీ వారి జీవితంలో ఇంకా దేవునికి వ్యతిరేకమైన స్వభావాలే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐగుప్తు స్వభావాలు. కనుక వారు హృదయాలలో ఆ ఒక్క స్వభావాలు ఉన్నంత వరకు దేవునికి ఇష్టలుగా వారు ఉండలేరు. కనుకనే 14వ వచనములో మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని సేవించి ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలు మీరు భంగము చేయక మిమ్మును ఏలు రాజులను మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అక్కడ సమయాలు గారు ఏం చేస్తారు చెప్పండి? వారు అనుకున్న రీతిగా రాజును ఏర్పాటు చేసి వారి మధ్యలో ఒక రాజు, ఇదిగో ఇతడే మీ రాజు, కనుక మీ రాజే కానీ మీరే కానీ దేవుని నిబంధన ప్రకారముగా మీరు నడుచుకుంటే మీకు మేలు, క్షేమము కలుగుతున్నది. లేదా మీ పితరులు అనుసరించిన మార్గాలలో ఆనాడు ఏం చేశారు చెప్పండి? 18వ వచనం సమూయేలు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకు సమూయేలునకు బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిది రాజును నిర్మించమని మేము అడుగుట చేత పాపములన్నిటిని మించిన కీడును మేము చేసితిమి కాబట్టి మేము మరణము కాకుండా మీ దాసులమైన మా కొరకు మీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అక్కడ సమూయేలు రాజుగారితో అక్కడ ఏమన్నారు చెప్పండి? సమూయేలు రాజుగా అభిషేకించి దేవుని ఆజ్ఞలు వారికి తెలియచేసి
ఇదిగో మీకు మేలు కలుగునట్లుగా ఆయన కట్టడలను ఆయన నిధులను ఆజ్ఞలను మీరు అనుసరించినప్పుడు మీ కుటుంబాలకు మీ రాజులకు మీ దేశానికి కూడా క్షేమము కలుగును, క్షేమముగా ఉంటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక ఈ మాటను బట్టి దేవుడు నాతో ఉన్నాడు అని అక్కడ కింద వచనాల్లో ఉంది. కొన్ని చదవటానికి టైం సాలదు. కనుక దేవుడు అక్కడ సమయాలు గారు అన్నాడు, దేవుడు నాతో ఉన్నాడని, నా మనవి ఎప్పుడు వింటున్నాడని. దేవుని మాట తప్ప నేను వేరే మీ మధ్యలో ఏది మాట్లాడటం లేదని మీకు తెలిసినట్లుగా ఇప్పుడు నా దేవుణ్ణి నేను వేడుకుంటాను. ఆయన ఉరుములను ఏం చేస్తున్నాడు చెప్పండి, వర్షమును. ఇప్పుడు గోధుమ కాలమందు వర్షము రాదు, గోధుమలు కోసే కాలమందు వర్షము రాదు గనక ఈ సమయంలో మీరు కావాలని రాజును ఎన్నుకున్నారు గనక ఈ సమయంలో దేవుడు ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను. దేవునికి స్తోత్రము. అలా దేవుడు ఎప్పుడు నా మాట వింటున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, నన్ను త్రోసివేయలేదు. కనుక మీ పక్షముగా నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నేను వృద్ధుడనని మీరు నన్ను తోసివేస్తున్నారు. ఏ రోజు నేను వృద్ధుడనని వేరే నాయకుడు నన్ను వెన్నుకోవటానికి మీరు సిద్ధపడ్డారు, కానీ నా దేవుడు ఎప్పుడు మీకు రాజుగా ఉండాలి అనుకున్నాడు, మిమ్మల్ని పరిపాలించాలి అనుకున్నాడు. కానీ మీ అంతటా మీరే మీ యొక్క కార్యములు ఏం చేశారు చెప్పండి, మీ అంతటా మీరే వేరే రాజును ఏర్పాటు చేసుకున్నారు. కనుక ఈ విషయంలో మీరు దేవుని ఆజ్ఞ ప్రకారముగా నడిస్తే ఇది మీకు మేలు కలుగుతుంది, లేకపోతే ఇది మీకు కీడు కలుగుతున్నది. కనుక నేను దేవునితో ఉన్నాను, దేవుడు నా మాట వింటున్నాడు. కనుక ఈ విషయంలో మీ ముందు ఇది సూచనగా ఉండటానికి నా దేవుణ్ణి నేను వేడుకుంటున్నాను. ఇప్పుడు ఉరుములు వర్షము పడుతుంది అని చెప్పి ప్రార్థన చేయగానే అక్కడ ఏమైంది చెప్పండి, ఉరుములు వర్షము రాగా అక్కడ ఇశ్రాయేలీయులు అందరూ ఏమంటున్నారు చెప్పండి, సమూయేలు గారు యెహోవాకును సమూయేలునకు బహుగా భయపడి, సమూయేలునకు యెహోవాకు భయపడి, సమూయేలుతో ఇట్లనిది, సమూయేలుతో ఇట్లనిది, రాజును నియమించమని, రాజుని నిర్మించమని మేము అడుగుట చేత, మేము అడుగుట చేత మా పాపములన్నిటికి మించిన, మా పాపములన్నిటికి మించిన కీడు మేము చేసితిమి, కీడు మేము చేసుకొని ఉన్నాము, కాబట్టి మేము మరణము కాకుండా, కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు, మీ దాసులమైన మా కొరకు మీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము, మీ దేవుడైన యెహోవాని ప్రార్థన చేయమని అక్కడ సమూయేలు గారిని మళ్ళా బ్రతిమిలాడారంట. దేవుడు అక్కడ సమూయేలు గారు ప్రార్థన విని ఉరుములు వర్షము రప్పించినప్పుడు ఆ భీకరమైన శబ్దముతో భయంకరమైన ఆ వడగళ్ళు ఆ వర్షానికి చూసి ఇశ్రాయేలీయులు అందరూ కూడా భయపడిపోయారు. మేము ఎక్కువగా కీడు చేశాం, ఇప్పుడు వేరే రాజుని ఏర్పాటు చేసుకుని నీ మాటను వినకుండా, మీ దైవ సేవకుల మాట వినకుండా, వేరే రాజుని కావాలని, వేరే నాయకులు కావాలని మేము ఈరోజు మా మనసులో తలంచిన తలంపు వల్ల మేము ఎక్కువ కీడు మేము తలపెట్టుకున్నాం. దేవునికి స్తోత్రము. అలా కనుక మా మీద ఈ కీడు రాకుండా, దేవుడు నీకు తోడై ఉన్నాడని, దేవుడు మాకు నాయకుడిగా ఉన్నాడని, దేవుడు మమ్మలను పరిపాలిస్తున్నాడని, ఆయన హస్తము మాకు తోడుగా ఉన్నదని మేము గ్రహించకుండా మాకు వేరే రాజు కావాలని అడిగి మేము ఇప్పుడు ఎంతో దేవుని సన్నిధిలో కీడు చేసి ఉన్నాం. దేవునికి స్తోత్రము. అలా అక్కనగ మన సొంత అభిప్రాయాలు ఉపయోగించినప్పుడు, మన సునీతిని ఉపయోగించినప్పుడు అక్కడ ఏం జరిగింది చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ప్రభావాన్ని చూసినప్పుడు వారి అజ్ఞానముతో మరి ఎంతగానో ప్రవర్తించిన సమూయేలు గారు, ఎందుకు మీకు రాజు కావాలా, ఆయన మిమ్మలను ఏలే దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు కదా, నేను కాదుగా వేలేది, ఆయన వెళుతున్నాడు కదా, నా వృద్ధాప్యం వస్తే ఏమై ఉంది, కనుక ఆయన మిమ్మలను ఏలుతున్నాడు, ఒక్కసారి మీరు ఆలోచన చేయమని అడిగితే మాకు రాజు కావాలి అంటే కావాలి అన్నారు. దేవునికి స్తోత్రము. అరే దేవుని హస్తాల కింద దేవుని మాటను బట్టి వినటానికి నడవటానికి వారికి తీర్మానము చేసుకునలేకపోయారు. ఐగుప్తు సాంప్రదాయాలు వారిలో ఉండి, ఈ లోకాశలు వారిలో ఉండి, వారి లోక జ్ఞానాన్ని అనుసరించి ఈ లోకములో ఉన్న చెడుతనాల మీద దృష్టి పెట్టి ఈ దేవుని మార్గాలను వారు విడిచిపెట్టి వేరే రాజు మాకు
కావాలి అనుకున్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అక్కడ అందుగురించి సమయాలు గారితో అంటున్నాడు అక్కడ 23వ వచనంలో. నా మట్టుకు నేను మీ నిమిత్తము. 22వ వచనం చదవండి. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు. యెహోవా మిమ్మలను తన జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు ఆయన ఎన్నడూ కూడా విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అగుదును అది నాకు దూరమగునుగాక. అక్కడ 22వ వచనంలో యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకునుటకు ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు. అతడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన ఎన్నడూ విడనాడడు. కనుక తన జనముగా ఆయనకు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన రాజ్యముగా చేసుకోవటానికి దేవుడు ఎప్పుడూ కూడా ఇష్టపడి ఉన్నాడు. కనుక ఆయన మిమ్మల్ని ఎప్పుడూ విడనాడడు. ఆయన మీరు విడిచిపెట్టిన మీరు ఒకవేళ మీరు అజ్ఞానముతో ఇప్పుడు మీరు ఈ లోక సంబంధమైన దురాశల వైపు పరిగెట్టిన ఒకవేళ శ్రమలో ఉన్న దేవుడు మాత్రం తన ప్రవర్తన ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడైనా మేలు కలిగే మార్గములో నడుచుకొనమని ఆయన మీతో మాట్లాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఇప్పుడైనా మీరు మేలు కలిగే మార్గంలో నడవమని, ఇప్పుడైనా మీరు కీడు నుంచి తొలగమని ఆయన ఎప్పుడు మీతోనే మాట్లాడుతూనే ఉంటాడు. కనుక సమయేలు గారు అంటున్నాడు అక్కడ, నేను ప్రార్థన మర్చిపోతానని మీ విషయంలో నేను ప్రార్థన చెయ్యనని మీరు అనుకొనవద్దు. అక్కడే ఉన్నారు చెప్పండి, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అది నాకు దూరమగునుగాక. నా మట్టుకు నేను మీ విషయంలో నాకు అప్పగించిన బాధ్యతను నేను ప్రార్థన చేయటం మాత్రమే నేను మానుకొనను. అది ఒకవేళ మానితే నాకేమవుతుంది చెప్పండి? పాపమగుతుంది. కనుక మీరు మర్చిపోయిన ఆ దేవుని యొక్క కార్యాలను, మీరు ఈరోజు లోక సంబంధులుగా ఐగుప్తు సాంప్రదాయాలలో పడి దేవుని కార్యాలను మర్చిపోయినా నేను మాత్రము మీరు నాకు అప్పగించిన ఆ బాధ్యతను మాత్రము నేను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రము. అలా నేను మాత్రము నాకు అప్పగించిన పనిని ప్రార్థన చేయటం నేను మానను. కనుక నా వంతు నేను చేస్తాను. కనుక 24వ వచనంలో అక్కడే ఉన్నారు చెప్పండి, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను అది మీరు తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము. కనుక దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు మీరు పశ్చాత్తాప పడుతున్నారు, మేము కీడు చేస్తున్నాం, మేము చేసిన ఇదివరకు కీడు కన్నా కూడా ఎక్కువ కీడు మేము చేసి ఉన్నామని ఇశ్రాయేలీలు బాధపడుతున్నారు. మా కొరకు మేము రాజును నిర్మించుకున్నాం, దేవుని ఆజ్ఞ ఎందుకంటే మీరు ఉన్నాం. ఈరోజు మా మీదకి కీడు రాకుండా సమయలు గారితో ప్రార్థన చేయయా, ఈ కీడు నుంచి మమ్మల్ని తొలగించే విధముగా మాకు ప్రార్థన చేయటం నీవు మాత్రము మానవద్దు అని వారు మొరపెట్టుకుంటున్నారు. వారి తప్పు వారు తెలుసుకున్నారు, పశ్చాత్తాప పడుతున్నారు. కానీ దేవుడు తన ప్రజలుగా మిమ్మలను చేసుకున్నాడు, ఆయన మిమ్మలను ఘనపరుస్తాడు. ప్రతి శోధనలో ఆయన విడిచిపెట్టడు. కనుక దేవునికి మీరు ఎంతకాలము మీరు ఈ లోకాశలు అనుసరించి ఈ లోక సంబంధమైన దేవుడు మీకు అప్పగించిన ఆజ్ఞలు అనుసరించి ఎంతకాలము నడుస్తారో మీరు అంతకాలము నడవండి. ఆ తర్వాత దేవుడు తన ప్రజలను మాత్రం ఆయన ఎన్నడూ
విడనాడడు. కనుక ఆయన ఎప్పుడు కూడా మీకు సహాయం చేయాలనే చూస్తాడు. ఆ స్థితిలో మీరు రక్షించబడతారో లేదో తెలియదు. ఒక్కసారి వెలిగించబడిన దీపం మరలా మరలా వెలిగించుట అసాధ్యం అంటున్నాడు. ఒక్కసారి పరలోక సంబంధమైన వరాలను పొందిన తర్వాత, పరలోక సంబంధమైన వరాన్ని పోగొట్టుకున్న తర్వాత మరలా దాన్ని మీరు దక్కించుకోవాలి అంటే అసాధ్యం. దేవునికి స్తోత్రము. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన మిమ్ములను ఈరోజు తన ప్రజలుగా చేసుకున్నాడు, తన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి అని. కనుక మేలు కలిగే మార్గం ఏదో విచారించి మీ అంతటా మీరే నెమ్మది కలుగుతున్నది. కనుక అక్కడ సమయలు గారు అంటున్నాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకుని నిష్కపటులై ఆయనను సేవించుట ఎంతో అవశ్యకము. లేకపోతే మీరు మిమ్మలను వేలే రాజులు కూడా నాశనమగుదురు. అక్కడ ఎంత గొప్ప బాధకరమైన మాట. కనుక మీరు కావాలని మీ రాజుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మీలో ఒక మనిషిని ఒక రాజుగా మీరు అనుకున్న రీతిగా ఏర్పాటు చేశాడు. కనుక ఆయన ఆజ్ఞలను అనుసరించి మీరు మీ రాజులు ఆయనకు భయపడి నడిచినంతకాలం మీకు క్షేమంగా ఉంటుంది. ఆయన చేసిన మేళ్లను మరిచిపోయి నిష్కపటమైన హృదయముతో ఆయనను ఆరాధించుట ఎప్పుడైతే మానివేశారో అప్పుడు మిమ్ములను ఏలే రాజులు మీరు నాస్తనమగుదురు. దేవునికి స్తోత్రము. అలా అది గ్రహించండి. ఇది దేవుడు మీకు రాజుగా ఉండాలని కోరుకున్నాడు. దేవుడు తన ప్రవర్తన ద్వారా మిమ్మల్ని నడిపించాలని కోరుకున్నాడు. కానీ మీ అంతట మీరు మనుషుల పద్ధతులను చూసేవనుకుంటున్నారు. చెప్పండి, సమయలు గారు ముసలివాడైపోయాడు, మనకి రాజు కావాలి, ఆయన ముసలాయన అనుకుంటున్నారు. మిమ్మలను ఏలే దేవుడు ఆయన వృద్ధుడు కాదు. ఆయన ఎప్పుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనం ఆయన మాట మీద ఆధారపడితే ఆయన హస్తము మనకు తోడుగా ఉంటుందని ఎజ్రా గ్రంథము చూడండి. ఎజ్రా 8:22 లాస్ట్ వచనాల్లో అక్కడ ఏమంటున్నారు చెప్పండి. ఎజ్రా గ్రంథము 8:22 చెప్పండి. మేలు కలుగ చేయుటకై, మేలు కలగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారి అందరికీ, ఆయనను ఆశ్రయించు వారి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారి అందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెలవిచ్చి ఉంటిమి. అక్కడ ఎజ్రా అంటున్నాడు, మేలు కలగ చేయుటకై ఆయన ఆశ్రయించు వారి అందరికీ ఆయన హస్తమును తోడుగా ఉండును కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించిన వారందరి మీదకి వచ్చును. విరోధముగా ఉంటుందంట. దేవుని హస్తం ఎవరికి తోడుగా ఉంటుంది చెప్పండి? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను ఆయనకు భయపడే వారికి తోడుగా ఉంటుంది. కనుక ఆయన మాటలను మనము లక్ష్యము చేయనప్పుడు, ఆయన మాటలకు ఎదురు తిరిగినప్పుడు నీ ఉగ్రతను నీవే సమకూర్చుకొనుస్తున్నావు. దేవుని కాపుదల ఎవరికి ఉంది చెప్పండి? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను ఆయనకు భయపడి వారి అందరి మీద ఆయన దేవుని హస్తము వారికి తోడుగా ఉన్నది. వారికి మేలు చేయాలి అని, వారిని బలపరచాలి అని దేవుని కనుదృష్టి లోకమందు అంతటా సంచారము చేస్తుంది. ప్రతి వారు కూడా భయపడే వారు ఎవరున్నారు? ఆయన కట్టడలను అనుసరించి చెప్పింది చెప్పినట్లుగా చేసేవారు ఎవరున్నారో వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచారము చేస్తుంది. దేవునికి స్తోత్రము. అరే ఆయన ఉగ్రతయు ఆయన యొక్క ఏమందో చెప్పండి. ఆయన ఉగ్రతయు ఆయన హస్తము ఆయనను విసర్జించు వారందరి మీదకి, విసర్జించిన ప్రతి ఒక్కరికి మీదకి వచ్చును. వారి మీదకి విరోధముగా ఉన్నదంట. కనుక దేవుని ఆజ్ఞలను, దేవుని మాట వినిన ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. దేవుని కట్టడలను మరిచిపోయి దేవుని సన్నిధిలో కృతజ్ఞత లేని ప్రతి కుటుంబము కూడా శోధనలో ఉంటున్నాయి.
అలాంటి వారందరితో దేవుడు అంటున్నాడు, రాత్రి ఉపవాసాన్ని వారికి ప్రకటించు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు రాత్రి వారికి ఉపవాసాన్ని, కొత్త సంవత్సరంలో వారిని చిత్తపాటు కలిగి ఉండమని దేవుడు నాకు హెచ్చరిక మరి తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క చూడండి 1వ దశలోనిక 5వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదివి ముగించేద్దాం. చూడండి 1వ దశలోనిక సమస్తమును పరీక్షించి, సమస్తమును మీరు పరీక్షించి మేలైన చేపట్టుము, మేలైన దానిని మీరు చేపట్టుము, చేపట్టు ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుము, దూరముగా ఉండండి. సమస్తమును పరీక్షించండి, మేలైన దానిని మీరు చేపట్టండి, సమస్త విధమైన కీడుకు మీరు దూరముగా ఉండండి. కీడు చేసేవారైతే దేవుని హస్తం మీకు విరోధముగా ఉన్నది అని తెలుసుకునండి. ఇప్పుడైనా దేవుని సన్నిధిలో ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. దేవునికి స్తోత్రము. అనగా దేవుడు ఈ లోకంలో మనం అనేక ఆస్తులు ఉన్నాయి, కానీ వాటన్నిటినీ తీర్చాలి అంటే దేవుడు నామములో మనము దేవునికి లోబడే వారమైతే, కొన్ని విషయాల్లో లోకాస్తులను ప్రేమిస్తే వాటిని మన దేవుడు అంగీకరించడు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉంటే తలగా ఉంచుతాడు, కానీ నిన్నెప్పుడు తోకగా ఉంచాడు. కనుక దేవుని చిత్తం నీలో నెరవేరాలి అంటే నా కుమారుడా, నా కుమార్తె, కీడు నుండి నీవు ఇప్పుడే తొలగిపో. కీడు చేసే ఆలోచనలు నీలో నుంచి తొలగించుకో. దేవుడు కీడు చేసే వారికి దేవుని సన్నిధి ఎంతో విరోధముగా ఉన్నది. ఆయనకు భయపడే వారి మీద దేవుని కాపుదల నిత్యము తరతరములకు ఆయన భయపడే వారి మీద కనికరము తరతరములు ఉంటుందంట. దేవునికి స్తోత్రము. దేవుని వాక్యాన్ని మరి అన్ని విషయాలు అర్థం చేసుకుని దేవుని చిత్తము మీలో నెరవేరాలి అని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేస్తున్న చిన్న విషయంలో మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మేలు కలిగే మార్గము ఏదో నీ బిడ్డలు గ్రహించి అయ్యా, మరి ఈరోజు నీ బిడ్డలు ఈ ప్రోగ్రాన్ని చూస్తున్న టీవీ ప్రోగ్రాంలో తండ్రి ప్రతి బిడ్డ చూస్తున్న ఈ యొక్క ప్రోగ్రాన్ని బట్టి ప్రతి కుటుంబాన్ని దీవించి నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు వారికి దయచేసి ప్రతి ఒక్కరు కీడు నుంచి తొలగి మేలు కలిగే మార్గములో నడుచుకునే కృప ప్రతి వారికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మాది ఇక్కడ కాదు, మహబూబాద్ అండి. మాది కొంతకాలం ఇక్కడ బతుకు దొరక ఇక్కడ మేము బతకడానికి వచ్చాము. ఒకరోజు ఇట్లా వెళ్తూ ఉండగా ఫేత్ టెంపుల్లో అయ్యగారు అమ్మగారు కనపడటంతోనే నేను ఇక్కడ చర్చికి రావడం జరిగింది. 2 నెలలపాటి చర్చికి వస్తున్నానండి. ఇక్కడ మేము గ్యాస్ పేల వ్యాపారం, మిక్సీలు, రైస్ కుక్కర్లు, ఊరూరు తిరుగు మరీ వ్యాపారం చేసుకుంటుంటాను. చాలా బీద కుటుంబం నుంచి వచ్చానండి. ఇంతకుముందుకు మేము ఎన్నో విగ్రహాలు చేశాము, మాకు ఏ స్వస్థ లేదు, ఏ ఎందులో కూడా మేము చాలా గొడవలు పడి ఉన్నాము. ఇక్కడికి వచ్చాక చాలా బీద తీర్థులు వచ్చానండి. నేను తోలుకునే బండి ఫ్లాట్ అయిన బండి అండి, అది ఎంతగానో పాడై ఉన్నది, అయినా కానీ దాన్నే పట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నాను. దేవుని నమ్ముకొని మేము 1-2 నెలలు అవుతుందండి, ఎక్కువ రోజులు కూడా కాలేదు. ఇక్కడ వచ్చిన కంచెలు ఇదే చర్చికి వస్తున్నాను. బండి స్టార్ట్ చేయాలంటే ఇంకా భయం పుడుతుంది, దాన్ని బాగు చేయించుకోవడానికి కూడా నా దగ్గర పైసలు లేవు. దేవుణ్ణే ప్రార్థించుకుంటూ ఉండేవాన్ని. 1 రోజు 2 రోజులు అట్లా తిరిగానండి. 1 రోజు క్లచ్ పెట్టేటు వైర్ కూడా తెగిపోయింది. ఏసయ్య ఇక నేను ఏం చేయాలి, వ్యాపారం కూడా చేయలేను. తోటి సహజలతో చిన్న చిట్టి కట్టాను. ఆ చిట్టి 1 నెల రోజులు స్టార్ట్ అయిందండి. అయితే 1 రోజు ప్రార్థన చేసుకుని ఆ వైర్ ఎంచుకొని నేను ఏం చేయలేను, ఈ బండిని పట్టకపోయి అక్కడ పెట్టేసి వ్యాపారం కూడా చేయలేను, చిట్టి కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఏడుపు వస్తుంది. ఆ వైర్ ఎంచుకొని బయటకు వచ్చి బండి స్టార్ట్ చేశానండి. బండి కొత్త బండి కంటే ఫాస్ట్గా ఒక్క దెబ్బతో స్టార్ట్ అయిపోతుంది. అంతకుముందుకు ఎవరైనా వ్యాపారానికి బాబు ఈ పని చేయని పిలిస్తే ఇక ఇంజన్ ఆపేస్తే మళ్ళీ నేను స్టార్ట్ చేయలేను, దీన్ని ఈ వ్యాపారం చేయడం వేస్ట్ అని ఇంత విరక్తి కలిగింది నాకు. ఆ వైరెంచుకున్న తర్వాత బండి ఒకసారి కూడా స్టార్ట్ అయిపోయింది. ఏదో ఒకసారి స్టార్ట్ అయిందిలే,
మళ్ళీ ఆగిపోయినప్పుడు మళ్ళీ నా పరిస్థితి ఎప్పుడు ఇంతే అని కొంత దూరం వచ్చాక అనుమానం వచ్చేసి బండి ఆపేశాను. ఆపేసి కాసేపు ఆగి కొట్టి చూస్తే మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ కాసేపు ఆగా మళ్ళీ కొట్టి చూశానండి. ఆ తర్వాత నాకు అర్థమైంది, దేవుడు నా బాధ చూడలేక నా బండిని నన్ను స్వస్థపరిచాడని చెప్పని అక్కడ నిలబడి కొంచెం ప్రార్థన చేసుకుని వెళ్ళానండి. ఎస్ఐ నాకు ఉన్న పరిస్థితి, నా యొక్క నా కుటుంబ పరిస్థితి నీకు తెలుసు నాయన, ఈ యొక్క పాత బండి తీసేసి వచ్చే రానున్న క్రిస్మస్ లోపు నాకు ఒక కొత్త బండి కొనుక్కోవడం నాకు సహాయం చేయండి అయ్యా, నేను ఉన్న దాంట్లో కష్టపడి చిట్టు కట్టుకుంటున్నానని చెప్పని ప్రార్థిస్తుండగా నేడు చిట్టులో అందరూ పేర్లేసి తీస్తుండగా ప్రార్థన చేసుకుని వెళ్దామని పోయానండి. మరి చిట్టి నాకే రావాలని ప్రార్థన చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా అని తండ్రి, మరి మేము ఉన్న సహస తోటి సహసాలు అందరిలో ఎవరికే ఆపుతుందో నీకు బాగా తెలుసు నాయన, మరి వారికే చిట్టు దయచేయండి, నాకు కొత్త బండి కావాలని కోరుకోవడం నాకు కరెక్ట్ కాదని చెప్పని ఆ తండ్రిని ప్రార్థించుకొని వెళ్ళానండి. ఖచ్చితంగా ఈరోజు నాకు 100,000 రూపాయలు చిట్టు వెళ్ళింది ఆ పశువులతో కొత్త బండి కొనుక్కోవడానికి అని చెప్పని ఆశపడుతున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.